జై శ్రీరామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలన కామెంట్స్ చేశారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత అని ఆరోపించారు గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై రేజాయిండర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ మధ్యంతర బెయిల్ పై ఒక పిటిషన్ పై విధానాలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వే బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది కవితపై షాకింగ్ కామెంట్స్ చేసింది అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది లెక్కర్ స్కామ్లు ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు విచారణ సమయంలో మొత్తం పది ఫోన్లను కవిత ఇచ్చారని కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టుకు వివరించింది ఈడీ ఈ కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజులను ధ్వంసం చేశారన్నారు అప్రూవర్గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు అంతేకాదు కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు ఈడీ తరపు న్యాయవాది ఇది ప్రస్తుత పరిస్థితి అంటే ఈ కేసులో మొత్తం మాస్టర్ మైండ్ కవితదే అని ఈడీ చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది మొత్తం అంటే ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కొంతమంది ఇందులో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లు మరికొద్ది రోజుల్లో మరికొన్ని విషయాలు తెలుస్తాయి ఏదేమైనా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది పెద్ద పెద్ద లెవెల్లోనే జరిగింది కాకపోతే మనకు బయటికి కనిపిస్తున్నది మాత్రం చాలా తక్కువ మోతాదులో కనిపిస్తుంది ఇంకా కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు కవిత మరికొంతమంది మంత్రులు వీళ్ళందరూ కూడా ఫోన్ డేటాని పూర్తిగా రిమూవ్ చేసేసారు అది ఈడీ కూడా మళ్ళీ సేకరించడానికి వీలు లేని విధంగా వాళ్ళ యొక్క సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ని పూర్తిగా డిలీట్ చేసేసారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్